హే గాయ్స్, దిస్ ఇస్ వినోద్. యాక్చువల్లీ ఈరోజు వ్లాగ్ ఏంటంటే నా డైలీ రొటీన్ లైఫ్ ఎలా ఉంటా. చాలామంది షార్ట్స్లు చూసి ఇదేంటి షార్ట్స్ వెరైటీ పెడుతున్నాడు అని మీకు అందరికి డౌట్ ఉంది కదా. సో ఏంటంటే ఈ ఒక్కరోజు నా ఫుల్ డే నేను ఎలా ఉంటాను, అసలు నా వర్క్ డైలీ ఎలా ఉంటుంది ఏంటి అనేది అని ఈ వీడియో అనమాట. సో ఈరోజు ఏంటంటే ఇక్కడ సీలింగ్ వర్క్ అయితే ఆల్రెడీ వైరింగ్ ఎవరో చేసేసారు, వర్క్ రాక సగంలో వదిలేసి అయితే వెళ్ళిపోయారనమాట. సో ఏంటంటే అక్కడ కంప్లీట్గా మేము కంప్లీట్ చేయడానికి అయితే సో మేమైతే అక్కడికి వెళ్ళాం. సో ఇంకోటి ఏంటంటే ఏంటి రైడ్ వీడియోస్ అసలు ఏం రావట్లేదు బైకింగ్ వే అని మీకు చాలామంది డౌట్ అయితే ఉంది కదా. సో సూన్ తొందరలో నేనైతే కంటిన్యూస్గా మోడిఫికేషన్ వీడియోస్ అయితే వస్తాయన్నమాట తొందరలో అనేది. ఏంటంటే మన బైక్ అయితే కొంచెం మోడిఫికేషన్లో ఉందన్నమాట. సో దానికోసం అయితే నేను బైకింగ్ వే కొన్ని వీడియోస్ అయితే ఆపా. సో ఒక నెమ్మది నెమ్మదిగా మోడిఫికేషన్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఉన్న వీడియోలోకి అయితే వచ్చింది, లెట్స్ బిగిన్ ది వీడియో. సో చూసారు కదా గాయస్, ఇక్కడ ఏంటంటే ఒక నేను ఇప్పుడు ఎక్కిస్తున్న వచ్చేసరికి సీలింగ్ లైట్స్ అనమాట. సీలింగ్ లైట్స్ నాలుగు కాకుండా మెయిన్ థింగ్ ఇది ఎవరైనా ఎక్కించేస్తారు ఏంటంటే ప్రొఫైల్ అని ఉంటా, చూసారు కదా క్యూబ్ టైప్లోని రెండు ఉన్నాయి బాక్సులు సీలింగ్ మీద. సో అవి చేయడం అనేది చాలా కష్టం అనమాట. సో అవి రాక వాళ్ళు అయితే వదిలేసారు. లైట్ అయితే వెరీ సింపుల్ ఎక్కించడం అయితే, ఎందుకంటే టూ వైర్స్ ఉంటే ప్రొఫైల్ కలగదనమాట. ఖచ్చితంగా మనకి ఫేస్ న్యూట్రల్ కరెక్ట్గా ఇవ్వాలి, నెగిటివ్ ఆర్ పాజిటివ్ కూడా కరెక్ట్గా అయితే ఇవ్వాలన్నమాట. సో వాళ్ళు ఏం కంపెనీ తెచ్చారంటే ఇక్కడ ఫ్లక్స్ అనే కంపెనీ అయితే తెచ్చారనమాట సీలింగ్ లైట్స్, 6 ఇంచ్ లైట్స్ అనమాట. సో ఇవి యావరేజే, అంటే ఏంటంటే చీప్ అండ్ బెస్ట్ అనమాట. మనకి ఇప్పుడు ఎలా అంటే గోల్డ్ మెడల్ అవన్నీ ఉంటాయి, బెటర్ క్వాలిటీలో ఉంటాయి అనమాట. అవి కూడా మీడియం రేంజ్ అనమాట, ఇది బిలో మీడియం రేంజ్ అనమాట ఇది వచ్చేసరికి. సో ఓకే ఫ్లక్స్ అనేది. సో ఈ లైట్స్ అయితే నేను ఇప్పుడు ఇందాక బిగించాను కదా అవ్వనమాట. సో వీడియోలోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ నేను సీలింగ్ లైట్స్ అవన్నీ కంప్లీట్గా ఎక్కించేసాను అనమాట. ఎక్కించుకున్న తర్వాత దగ్గరలోని ఏం పెద్ద బోర్డు ఉంటే ఆ పెద్ద బోర్డు ఓపెన్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే సీలింగ్ వైరింగ్ అనేది అక్కడికే ఏ ఎలక్ట్రిషన్ అయినా లాగేస్ అయితే ఉంచుతారనమాట. ఇప్పుడు కొంచెం నాయిస్ అయితే వస్తూ ఉంటుంది, సో అది పట్టించుకోకండి, నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా టెస్టర్ మధ్యలో పెట్టేసి అందులోనే వచ్చేసరికి పవర్ సప్లై అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు ఎంసీబీలు ఆపేశారు కాబట్టి పవర్ సప్లై అయితే రాలేదు. చూసారు కదా అవన్నీ కంట్రోల్స్ అనమాట. అంటే కంట్రోల్స్ అని నేను ఎందుకన్నానంటే స్విచ్ చేస్తే వెలగడాన్ని కంట్రోల్స్ అంటారనమాట. సో నేను ఇప్పుడు ఇండివిజువల్ చేస్తున్న చూసారు కదా అక్కడ టేపులు అయితే ఎప్పేసి. ఏంటంటే అక్కడ యాక్చువల్గా అక్కడ బ్లూ కలర్ రెడ్ కలర్ ఉన్నవన్నీ కంట్రోల్స్ అనమాట. అంటే కలర్ కూడా మాకు ఐడియా ఉంటుంది ఎవరు చేసినా. ఇప్పుడు బ్లాక్ అనేది నేను చూపిస్తున్నా కదా అది న్యూట్రల్ అనమాట, అది న్యూట్రల్కి అయితే ఇవ్వాలి ఖచ్చితంగా. అక్కడ మీరు చూసారు కదా చాలా జాయింట్ వైర్స్ అయితే కొట్టేసి ఉన్నాయి. ఇప్పుడు మనం కంట్రోల్స్ అన్నీ ఒక సైడ్ ఇండివిజువల్గా పెట్టుకొని ఆ కంట్రోల్స్ అన్నీ ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట. అండ్ ఏంటంటే ఇప్పుడు ఆ రెడ్ బ్లూ అన్నీ వచ్చేసరికి ఏంటంటే రెండు రెడ్లు ఉన్నాయి కదా, వచ్చేసరికి రూప్ లైట్కి వాళ్ళు అసెంబ్లింగ్ కోసం పెట్టుకున్నారనమాట. అండ్ ఇంకోటి ఉంది కదా బ్లాక్ వచ్చేసరికి అది న్యూట్రల్ అనమాట, బ్లూలు వచ్చేసరికి సీలింగ్ లైట్స్ అనమాట. ఆ విధంగా కోడింగ్ అయితే ఎవరైనా పెట్టుకుంటారు, ఎందుకంటే కొందరు ఏ ఎలక్ట్రిషియన్కైనా చూడగానే అది అర్థమైపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా జాయింట్లతో అది వచ్చేసరికి న్యూట్రల్ అనమాట, దానికి సప్లై అనేది రాదనమాట. మనం డైరెక్ట్ ఎంసీబీలు ఆన్లో ఉన్నా సరే మనం పట్టేసుకోవచ్చు. న్యూట్రల్ అని ఎందుకన్నానంటే దానికి జీరో అనమాట, దానికి వాల్యూ లేదనమాట. ఉన్నా కాకపోతే ఫేస్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా న్యూట్రల్ ఉండాలి, న్యూట్రల్ లేదంటే మాత్రం లైట్ అనేది గ్లో అవ్వదు అనమాట, వెలగదు. సో ఇప్పుడు చూడండి నేనైతే కనెక్షన్ ఇస్తున్నా ఒక్కొక్కటి. నేను ఇప్పుడు చూసారు కదా నేను డైరెక్ట్ హ్యాండే పెట్టేసాను చూసారు కదా నేను ఏం చేయకుండా. సో దానికైతే సప్లై అనేది లేదనమాట ఇప్పుడు ప్రెజెంట్ న్యూట్రల్కి అయినా సప్లై రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా తెలుసుకోవాలి ఏంటంటే ఫేస్ వచ్చేసరికి మనకి టెస్టర్లో రెడ్ ఒక గ్లో అనేది వెలుగుతుంది అనమాట. సో దాన్ని బట్టి మనమైతే పవర్ వస్తుంది. కొన్ని కొన్నిసార్లు న్యూట్రల్ కూడా రావచ్చు, ఎందుకంటే అది పోల్ మీద డిఫెక్ట్ అయ్యేది ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా సరే వర్క్ చేసినప్పుడు స్లిప్పర్స్ కంపల్సరీ వేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే న్యూట్రల్కి సప్లై రాదని ఎప్పుడు మీరు అనుకోకండి, ఎందుకంటే ఒక్కొక్కసారి రిటర్న్ సప్లై అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే అక్కడ లైట్లు ఏమి ఆన్లో ఉన్నా ఏమున్నా సరే రిటర్న్ సప్లై వస్తుంది, ఖచ్చితంగా మీరు చెకింగ్ చేసుకోండి. ఎప్పుడు డైరెక్ట్ నేను హ్యాండ్ పెట్టేశాను కదని చెప్పేసి మీరు హ్యాండ్ పెట్టకండి, ఎందుకంటే ఒకసారి రిటర్న్ సప్లై అనేది వచ్చే ఛాన్స్ ఉంది, మీకు షాక్ కొట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో స్లిప్పర్స్ అయితే వేసుకొని చేయండి, అప్పుడైతే డైరెక్ట్ ఫేస్ పట్టుకున్నా మనకు అనేది షాక్ కొట్టదు అనమాట. సో ఈ వీడియో అయితే చూడండి మీకు కంప్లీట్గా అయితే అర్థమవుతుంది. సో నేను కంట్రోల్స్ అన్నింటికి ఇండివిజువల్గా టేప్ అయితే వేసాను చూసారు కదా, అవి కంట్రోల్స్ అనమాట, స్కిల్లింగ్ కంట్రోల్స్ అని ఐడెంటిఫై కోసం నేనైతే మార్కింగ్ కోసం అక్కడ అయితే టేప్ వేసాను అనమాట. నేనే కాదు రేపు పొద్దున్న ఎవరి వర్క్ చేసినా సరే తెలియడం కోసం అయితే నేను అక్కడ టేపింగ్ అయితే వేసేది కంట్రోల్స్ అని చెప్పేసి. కొందరు అయితే కంట్రోల్స్ గట్టా టేపింగ్ అనేది వేయరు, కొందరు నార్మల్గా పెట్టేస్తారు ఐడెంటిఫై కోసం. నేనైతే ఐడెంటిఫై ఎవరు వచ్చినా చేయడం కోసం అని చెప్పేసి నేను అలాగ ఎప్పుడు ప్రతిసారి ప్రతి వరకు టేపింగ్ అయితే వేస్తాను, మీరు కూడా.
సో నేనైతే ఎంసీబీలు అయితే ఆన్ చేసుకుని అయితే వచ్చానమాట. చూసారు కదా, నేను ఒక వైర్ పెడితే లైట్ అయితే వెలిగింది అనమాట, సీలింగ్ లైట్. అలాగే ఒక్కొక్క కంట్రోల్ చెక్ చేసుకుని ఒక్కొక్కటి స్విచ్కి ఇవ్వాలన్నమాట. చూడండి, నేను అక్కడ వైర్ పెట్టినప్పుడల్లా లైట్స్ అయితే వెలుగుతున్నాయి అనమాట. సో ఆ రెండు ఒక కంట్రోల్ అని తెలియడానికి అని చెప్పేసి నేను అయితే మార్కింగ్ కోసం అనేది డైరెక్ట్ సప్లై చేసి చెక్ చేస్తున్నాను అనమాట. మీరు కూడా ఎప్పుడైనా చెక్ చేయాలనుకుంటే మాత్రం స్లిప్పర్స్ వేసుకొని చెక్ చేయండి, ఎందుకంటే సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో నేను ఆ రెండు కలిపేసి లైట్లు చూసారు కదా, స్పార్క్స్ కూడా వస్తున్నాయి డైరెక్ట్గా సప్లైలో పెట్టడం వల్ల. సో మీరు కూడా ఎప్పుడైనా సప్లైలో పెట్టే ముందు మాత్రం స్లిప్పర్స్ వేసుకుని, నేను అన్ని సేఫ్టీ యూజ్ చేశాను కాబట్టి నేను డైరెక్ట్గా పట్టుకుంటున్నాను. అండ్ మీరేంటంటే ఇంట్లో ట్రై చేసేటప్పుడు మాత్రం మెయిన్ ఆపేసి ట్రై చేయండి, అంటే సో స్లిప్పర్స్ వేసుకొని చేయండి మెయిన్ ఆపేసి జాగ్రత్తగా. సో ఇది ఎనదర్ బోర్డు అనమాట, ఇది హాల్లో బోర్డు అనమాట, దీన్ని 12 మోడ్యులర్ అంటారనమాట. సో దీనికి సేమ్ అనమాట, వైరింగ్ అయితే చేశారు కానీ అది చేయం రాక మధ్యలో అయితే వదిలేశారు. ప్రొఫైల్ లైట్స్ అయితే వేయడం చాలా కష్టం. సో ఏంటంటే ఇప్పుడు వచ్చేసరికి జాగ్రత్తగా మనం ఆ మూడు కంట్రోల్ ఇండివిజువల్గా సపరేట్ సపరేట్గా స్విచ్చెస్కి అయితే ఇవ్వాలన్నమాట. ఇచ్చేసి లైట్స్ అనేవి వెలిగించాలి. ఆల్రెడీ నేను సప్లై అయితే ఉన్నప్పుడే చేస్తున్నా, మీరైతే సప్లై ఆపేసి చేయండి, వర్క్ వచ్చింది కదా అని చెప్పేసి మామూలు ఎలా పడితే అలా చేయకండి అనమాట. మీరు అనేది కొంచెం జాగ్రత్తగా చేసుకోండి, సేఫ్టీ ప్రికాషన్స్ కంపల్సరీగా ఉండాలి. అండ్ మీరు ఎప్పుడు హ్యాండ్తో అయితే పెట్టకండి అనమాట, కట్టింగ్ బ్లేడ్ మస్ట్ అండ్ షుడ్ బిగా యూజ్ చేయాలి మీ ఇంట్లో దానికైనా దేనికైనా సరే. బేసికలీగా మన దగ్గర ఉండాల్సిన టూల్స్ ఉంటాయి కాబట్టి ఇంట్లో. ఇవన్నీ చేసేసరికి మధ్యాహ్నం అయితే అయిపోయిందనమాట. మధ్యాహ్నం చూసారు కదా, నేను సప్లై ఇచ్చే స్లైడ్స్ అయితే వేసాను అనమాట. ఇంకా ప్రొఫైల్ అయితే మధ్యాహ్నం నుండి అయితే వేయడం అయితే ఉంది. చూసారు కదా, అక్కడ క్యూబ్ టైప్లో అయితే ప్రొఫైల్ అయితే వేయాలి. వామ్ వైట్ వైట్ అయితే కాంబినేషన్ తెచ్చారనమాట. చాలా నైట్ టైం అయితే చాలా బాగుంటుంది అనమాట. సేమ్ ఈ రూమ్లో కూడా 4 సీలింగ్ లైట్లు ప్రొఫైల్ లైట్స్ అనేవి వెయ్యాలన్నమాట. అసలు ప్రొఫైల్ అంటే ఏంటి, ప్రొఫైల్ ఎలా ఉంటుంది, సో ముందు వీడియోస్లో అయితే నేను పెడతా అనమాట. ఎందుకంటే కొంచెం నాయిస్ అయితే వస్తుంది, కొంచెం అడ్జస్ట్ అయిపోండి అనమాట. ఎందుకంటే ప్రజెంట్ మైక్ అయితే డ్యామేజ్ అయిపోవడం వల్ల అయితే చేయలేకపోతున్నా. ఈ ప్రొఫైల్స్ అన్నీ వెయ్యాలంటే కొంచెం చాలా స్మూత్, అంటే రఫ్ వర్క్ కాదనమాట, చాలా స్మూత్గా కొంచెం నిదానంగా చేయాలన్నమాట. సో ఇది పర్ ఎసెఫ్ట్కి, పర్ ఫీట్కి మనం 150 రూపీస్ టు 250 రూపీస్ ఛార్జ్ చేస్తాం అనమాట, డిజైన్ బట్టి అనమాట. అన్నిటిలో చాలా ప్రొఫైల్స్ అయితే పెట్టారు, చాలా కజిబిజిగా అయితే. సో మనం ఇక్కడైతే 250 రూపీస్ పర్ ఫీట్కి చేస్తున్నాం అనమాట. సో ముందుకి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటే, మీకు ఎలక్ట్రికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ ఎలక్ట్రికల్ అని కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. నేనైతే ఎలక్ట్రికల్వి కూడా మీకు అర్థమయ్యేటట్టు వీడియోస్ అయితే చేస్తాను. సో మధ్యాహ్నం లంచ్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత అయితే అల్యూమినియం ఛానల్స్ పట్టుకున్నాను అనమాట. ఇవే ప్రొఫైల్ ఛానల్స్ అనమాట. ఇవి వచ్చేసరికి ఓన్లీ ఫర్ బేస్ అనమాట, దీనికి లైట్ అనేది సపరేట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఆ గ్రూవ్లను అయితే కరెక్ట్గా మన అడ్జస్ట్మెంట్ అయితే చేయాలి. సో అదే మెయిన్ టాస్క్ అనమాట. నేను ఈలోపు టైం ల్యాప్స్ అయితే పెడతాను, టైం ల్యాప్స్లో చూడండి. సో ఇప్పుడైతే మేమైతే ప్రొఫైల్ ఛానల్స్ అయితే కటింగ్ చేసి అసెంబ్లింగ్ అయితే చేస్తున్నాం అనమాట. చూడండి, చాలా కష్టం అనమాట. మళ్ళీ యాక్సిబ్లెడ్తో సరిపోతే యాక్సిబ్లెడ్తోనే రఫ్ చేసుకుంటూ ఛానల్స్ అయితే వేయాలన్నమాట. మెయిన్ థింగ్ ఏంటంటే వైర్లు లాగడం అనేది పెద్ద టాస్క్ అనమాట డ్రైవర్ నుండి. సో ఆ విధంగా అయితే మేము ఛానల్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. డ్రైవర్ కూడా మెయిన్ థింగ్, డ్రైవర్ కనెక్షన్ సరిగ్గా ఇవ్వకపోతే మాత్రం ఎంత కాస్ట్లీ ప్రొఫైల్ తెచ్చినా అయితే ఉండదన్నమాట. సో ఇప్పుడు నేనైతే డ్రైవర్ కనెక్షన్ ఇచ్చి స్ట్రిప్ అంటిస్తున్నా, చూస్తున్నారు కదా, అది వచ్చేసరికి ఎల్ఈడి స్ట్రిప్ అనమాట అది. సో అది ఏ విధంగా ఇవ్వాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో అయితే ఫుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు నేను వేసింది వామ్ వెట్ నార్మల్ అనమాట. ఇప్పుడు వచ్చేసరికి నేను ఇప్పుడు ప్రొఫైల్ వేస్తున్నా చూడండి, ఇది అనమాట ప్రొఫైల్. చూసారు కదా, చాలా నీట్గా క్లాసీ లుక్ అయితే వచ్చిందనమాట. ఆ ప్రొఫైల్ వేయడం అనేది కొంచెం చాలా కష్టం. మేము ఈజీగా చేసే సమయం అయితే అనుకోవచ్చు, ఓన్లీ అది అదే వేయడానికే మ్యాక్స్ మాకు 45 మినిట్స్ అయితే టైం పట్టింది. సో పెద్ద రూమ్ ముందు రూముల్లో చాలా ఎక్కువైతే ఉన్నాయి. సో ఇవాళకి అయితే ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 6 అయితే టైం అయ్యిందనమాట. సో మేము వర్క్ అయితే దిగిపోతున్నాం అనమాట. వర్క్ అయితే ఎంతవరకు అయ్యింది, సో ఇది ప్రొఫైల్ చూసారు కదా ఎంత క్లాసీ లుక్ వచ్చిందో, ఈ లుక్ కోసం అయితే ఎంత కాస్ట్ అయినా వీళ్ళు పెడతారనమాట. సో మేమైతే పర్ ఫీట్కి 250 రూపీస్ అయితే తీసుకుంటాం. సో అండ్ డిజైన్ బట్టి అనమాట, ఇది మొత్తం వామ్ వైర్తో లుక్ చాలా బాగుంది రూమ్లో అయితే. సో మీకు ఎవరికైనా ఇలాంటి వైజాగ్లోనే చేయాలి ప్రొఫైల్ వర్క్స్ కావాలంటే మాత్రం మన కామెంట్ సెక్షన్లోనే అయితే చెప్పండి అనమాట. ఎందుకంటే మనం చాలా తక్కువ బడ్జెట్లో, మన సబ్స్క్రైబర్ అయితే చాలా తక్కువ బడ్జెట్లో అయితే చేస్తామన్నమాట. సో ఈ రూమ్లో ఇంకా ప్రొఫైల్స్ అయితే వేయలేదు. సో రేపు అయితే ప్రొఫైల్స్ అయితే వేస్తాం. సో గైస్, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే మాత్రం ట్యాప్ చేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా ఎంతమందికి మన వీడియోస్ రీచ్ అవుతుంది. అండ్ మీరు ఎక్కడ నుండి చూస్తున్నారు కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి అనమాట. వైజాగ్ అయితే వైజాగ్ అనదర్ అయితే అనదర్ అనే కామెంట్ అయితే చేయండి. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటాం.